अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख अहमद अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नागर कन्नूल में 10th क्लास का एक तलबा दो चार साल के बच्चों के साथ बदसलूकी करने की कोशिश की, जिसके बाद पुलिस ने कार्रवाई की। आइए देखते हैं रिपोर्ट में। नागर कन्नूल डिस्ट्रिक्ट वेलडंडा मंडल में दो बच्चों के साथ 10वीं जमात का तलबा, जो उनके पड़ोसी है, अपने मोबाइल फोन में ब्लू फिल्म बताकर उनके साथ बदसलूकी करने की कोशिश किया, जिसके बाद ये बच्चों ने अपने माँ बाप को ये तफसीलात बताई। वो लोग ये 10वीं जमात के तलबा के पास आए और उसका मोबाइल छीन कर उसको पुलिस के हवाले कर दिया। पुलिस इस मामले में एक केस दर्ज करके उस पर कार्रवाई शुरू कर दी। ये सारे तफसीलात कलवाकुर्ती DSP गिरी बाबू ने मीडिया से बात करते हुए कहा। उन्होंने मजीद कहा कि अपने बच्चों पर नजर रखें, क्योंकि इंटरनेट जितना फायदे की चीज है उतना नुकसानदेह भी है। बहरहाल आज के इस मुआशरे में 10वीं जमात का तलबा इस तरह की हरकत करता है, बड़ी अफसोस की बात है। आने वाला वक्त ना जाने कैसा होगा। सैयद खलीफ के साथ मैं शेख रहमत अली, क्राइम टुडे न्यूज, हैदराबाद। నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తను ఎవరు లేని సమయంలో తన ఇంట్లో పిలిపించి ఇంట్లో తన సెల్ఫోన్లో ఆన్లైన్లో వీడియోస్ చూపించి దీంట్లో ఏ విధంగా ఉందో నేను కూడా ఆ విధంగా చేస్తాను, మీరు ఎవరికి చెప్పొద్దని భయపెట్టారని తన బట్టలు ఇచ్చేసి వాళ్ళ బట్టలు కూడా ఇచ్చేసిండు ఆ పిల్లలు చెప్పిన దాని ప్రకారం. ఇట్ చేసిన తర్వాత నేను ఎట్లా చేస్తాను అట్లా చేస్తాను, మీరు ఎవరికి చెప్పొద్దని చెప్పుకున్న పిల్లలు భయపడిపోయి ఒక పాప అలా ముట్టుకోగా అతని భయం వేసి బయట ఎవరినో చూస్తే వాళ్ళ పిల్లల నాయనం అక్కడ బయటే ఉంది, బయట ఇరుందని చెప్పేసి పిల్లలిద్దరికి మళ్ళీ పట్టేసి పంపించేసాడు. ఆ విషయం నిన్న సాయంత్రం ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు, ఇంకా మొగోలు లేకపోవడం వల్ల కాంప్లీట్ భర్త లేకపోవడం వల్ల ఎవరు చెప్పలేదు. రాత్రి విషయంలో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఇష్యూ పోలీస్ స్టేషన్కి చెప్పాలని చెప్పేసి ఈరోజు మార్నింగ్ రావడం వల్ల దాని మీద ఒక FIR చేసాం. 354 తర్వాత ఫోక్స్ యాక్ట్ కింద యాక్ట్ కేసు పెట్టాం. ఇది మైనర్ లైన్ ఉండడం వల్ల అతను కూడా జీవనం చట్ట ప్రకారం చర్య తీసుకోవడం వీళ్ళకి మైనర్లు కాబట్టి మీడియా మిత్రులు కోరుకునేది ఏంటంటే కూడా వీళ్ళ పేర్లు కానీ వీళ్ళ ఫొటోస్ కానీ అతిథులు కానీ అక్కడ బయటికి రావద్దని మనకి